హాయ్ హలో నమస్తే వనకం మాధవ్ మీరు చూస్తుంది వ్యవస్థ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనతో పాటు మన ముందున్నారు మేము ఒక ప్రత్యేక వైరస్ వేత అయిన నోవెల్ కరోనా గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మీకు ఆలస్యం చేయకుండా అంత చిట్టని మాట్లాడదాం. హాయ్ కరోనా గారు. సారీ నమస్తే. ఎంతైనా మా మాతృదేశం కదా, మా భాషని మర్చిపోలేకపోతున్నాను. ఈ మధ్యన ప్రపంచ దేశాలనే తిరగడంతో ఏ దేశంలో ఏ లాంగ్వేజ్ మాట్లాడాలో కూడా తెలియదు కదా, మర్చిపోయాను. సో మీ దేశానికి నేను చెప్పేదాన్నంటే నా హృదయపూర్వక నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ కరుణాజీ. ముందుగా మా మొదటి ప్రశ్న, మీరు ఎప్పుడు ఎక్కడ వెళ్ళకుంటారు? మీ మీడియా వాళ్ళు మాత్రం అన్ని తెలిసి కూడా వాళ్ళు ఎడుగుతారండి క్వశ్చన్స్. కానీ నేను మీరు అడిగినందుకు సమాధానం చెప్పట్లేదు. నాకు మీ మీడియా మీద ఉన్న అభిమానంతో సమాధానం చెప్పండి. అభిమానం గురించి మన తర్వాత మాట్లాడుకుందాం. నేను అడగండి దయచేసి. నేను వచ్చి చైనాలో పుట్టాను. నేను ఎప్పుడు పుట్టాను, ఎలా పుట్టాను, ఇప్పుడు మీరు అడిగింది ఎక్కడ పుట్టాను. నేను ఎప్పుడు పుట్టాను అనేది నాకు క్లియర్ గా తెలియదు. నేను పుట్టి పుట్టగానే నా మీద బొరుగు బాధ్యతలు ఎక్కువేయడం వల్ల పర్యటించి వెళ్ళవలసి వచ్చింది. సో నేను క్లియర్ కట్ గా మీకు దాని గురించి చెప్పలేను. సో ఇది నా ఆన్సర్ బోర్డు. ఓకే కరుణాజీ, మీకు మా రెండవ ప్రశ్న. మా భారతదేశం ఎట్లా ఉంది, మా భారతదేశ సంప్రదాయాలు ఎట్లా ఉంది, మీ మాట్లాడడం చెప్పండి. ముందుగా భారతదేశ సంప్రదాయం గురించి మాట్లాడే ముందు ముఖ్యంగా మీ రిపోర్టర్స్ కి నా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నా స్థితిగతులు ఏంటని నాకు తెలిసే లోపే నాకంటే ముందు మీకు ఎలా తెలిసిపోతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సీన్ ఏంటి, నా సినిమా ఏంటనేది కంప్లీట్ గా మీకు తెలిసిపోతుంది. అసలు వైరస్ అయినా మేమే అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వటం, కానీ మీ మీడియా వాళ్ళు మాకంటే అంత ఫాస్ట్ ఎలా స్ప్రెడ్ అవుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎంతైనా మీ మీడియా వాళ్ళు చేస్తున్నంత ఫాస్ట్ గా మేము చేరుకున్నాను, అందుకే మీ మీడియా అంతే నాకు అర్థంగా ఉంది చెప్పగల. కానీ మీరు మాత్రం వైరస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందని చెప్పి భలే చెప్తారండి. ఎంత వరకు న్యాయం ఉంటారు మీరు చెప్పండి. థ్యాంక్ యూ కరుణ. మీరు మనం పోతుంటే ఎంతో ఫేమస్ మీడియా బంగారు మా నోట్లో పెట్టినంత సంతోషంగా థ్యాంక్స్ అలా. ఎందుకు కరుణాజీ, మా భారతీయ సంప్రదాయాలు మీకు ఎట్లా అనిపించింది, మీ మాటలు చెప్పండి. నేను గత కొంతకాలంగా దేశ దేశాల పర్యటనలో చాలా బిజీగా ఉండడం వల్ల మీ దేశానికి రావడం లేదండి. దేశానికి రావడానికి చాలా లేట్ అయింది. నేను చాలా దేశాలు చూసాను కదండి, మీ దేశం లాంటి దేశాన్ని మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి దేశం నాకు గజ 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 వణికింది. కానీ నేను మీ దేశానికి రాగానే నాకు అనిపించేసేలా చేశారు. కానీ ఏ దేశం నా మీదే మీమీ చేస్తున్నారు, నా మీదే కామెడీ చేస్తున్నారు, నా మీదే ఫన్నీ వీడియోస్ చేస్తున్నారు. మళ్ళీ ఇదంతా కాక ఫైనల్ గా నన్నే కామెంట్ చేస్తున్నారు. అసలు నేనంటే భయమే లేదు మీకు. అసలు ఎట్లయితే ఎట్లా అండి, మీ దేశానికి నేను ఎందుకు వచ్చా, నా పని ఏంటి, నాకు అర్థమే అసలు ఏమీ లేదు. నా పని నన్ను చేస్తున్నట్లు మోదీకి మీరు మాస్క్ వేసుకొస్తే నేను అసలు ఎవరి కోసం వచ్చాను, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి. ఇలా అయితే భారతదేశంలో వైరస్ బతుకులో చాలా కష్టం. ఓకే కదా, మీకు మా మూడో ప్రశ్న. మీ రాక వల్ల మా దేశం చాలా నష్టపోతుందని అనుకుంటున్నారు, దానిపై మీ స్పందన ఏంటి? ఎవరన్నా శ్రీ క్వశ్చన్ రాసిన వాడు ఎవరండి ఒకసారి నాకు చూపించండి. నా వల్ల దేశానికి నష్టం జరిగిందా, ఏమోని జరిగిందా అసలు నష్టం? నేను పట్టింది ఒకనే ఆడ కూడా బ్రహ్మాండంగా కాలు కలిసి హాస్పిటల్ ఎలా కూర్చున్నాడు. ఇక నా వల్ల ఎక్కడ నష్టం జరిగిందా చెప్పండి, నా వల్ల ఎక్కడ నష్టం జరిగింది? అసలు నాకు భారత్లో వచ్చి నష్టం జరిగే అంత సీన్ కూడా ఉందా? మీరు అంత సీన్ ఇస్తారు నాకు భారత్ వచ్చాక? అసలు నా వల్ల నష్టం జరిగిందనే దాన్ని పక్కన పెడితే నా వల్ల లాభం ఎక్కువ జరిగిందని నేను అనుకుంటాను. నా రాకతో బ్రహ్మాండంగా అర్జిస్తున్నారు మన డబ్బుల్ని. 2 రూపాయలు మాస్కుని 50 రూపాయలు అమ్ముతున్నారు. అసలు శానిటైజర్స్కి అసలు కనిపించలేదు, ఒకప్పుడు అక్కడ ముఖం చూసినట్టు లేడు. అలాంటిది ఈరోజు అవి ముఖం చూద్దామని కనిపించలేదు. ఏ దాచేసారా బ్లాక్ మార్కెట్ అంటే నేను రాగానే మీకు బ్లాక్ మార్కెట్లో అన్ని ముందుకు వచ్చేసి హ్యాపీగా డబ్బులు సంపాదించుకున్నారు, చివరి మొత్తం అక్కడ పడేస్తారు. కరోనా వైరస్ వల్ల లక్షల మంది చచ్చిపోయారు, లక్షల మందికి వ్యాధి వ్యాప్తి చెందింది. అసలు ఏమన్నా బాగుందండి, అసలు ఏమన్నా న్యాయంగా ఉందా? అసలు నేను వచ్చి పీకి పొడిచింది ఏం లేదు భారత్ లో. అసలు ఏం చేసేవాడి నష్టపరిచారనుకుంటారు? అసలు నేను నష్టపరిచిన దానికైతే నా లాభపరిచింది ఎక్కువగా కనిపిస్తుంది నాకు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు నాకైతే చూపించే విజువల్స్ ఉంటాయి చూసారా, అమ్మో వైరస్ అయినా నాకే భయం వేస్తుందండి బాబు. విజువల్స్ అండి, ఇంకా ఇలాంటివి చూసిన తర్వాత జనాలు సాగు ఏం చేస్తారు, నా వల్ల చచ్చిపోయారండి మీరు చూపిస్తారు. కానీ మీరు చూపించే అట్లా వాళ్ళు ఆలోచిస్తారని మీకు తెలియట్లేదు. ఆ వీడియో సాపండి బాబు. ఒకటైతే నిజమండి, జనాలు మాత్రం నా వల్ల సాగట్లా
మీరు చూపించే దరిద్రపు వీడియోలతో భయాందోళన గురించి మీరే చెప్పేస్తున్నారు. ఓకే కరుణ, నెక్స్ట్ టైం విల్ ట్రై. తప్పకుండా కరుణ గారు, మీకు మంచి ప్రశ్న, భారతదేశంలో ఆయనకి ఎంత కరోనా అనుకుంటున్నారో, ఇంకెక్కడెక్కడ సర్వే అవ్వాలనుకుంటున్నారు? మీ దేశంలో సాంప్రదాయాలకు ఎత్తైతే ఈ ఎండలు మొదలు అవుతుంది. ఏమంటారండి బాబు, అసలు ఇలా అయితే మనుషులు చేస్తారా ఎండ్లకి? మరి మాలాంటి వైరస్ ఎక్కడ ఉంది మీ దేశంలో? అసలు మీరు అడగడానికైనా అర్థం ఉండదండి. గ్యారంటీ వారంటీ ఎప్పుడు దాకా ఉంటారు, ఎక్కడ దాకా ఉంటారు? అలానే క్వశ్చన్స్ కానీ ఏమైనా కానీ మాకు కానీ మా దేశానికి కానీ వర్తించనే వర్తించు. అది తెలుసుకోవడం మీరు మమ్మల్ని ఇంకా ఎన్ని రోజులు ఉంటారంటే, వీఆర్ మేడ్ ఇన్ చైనా, నో గ్యారంటీ నో వారంటీ. అది తెలుసుకోవడం మీరు ఎందుకు అడుగుతున్నా నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఇట్లా అయితే మేము వాకౌట్ చేస్తామండి. నేను వెళ్ళిపోవడమే కరెక్ట్. ఇక్కడ నుంచి నాకు అదే కావాలి. ఇదండి కరుణ గారు భాగవతం. చూసారు కదా, దయచేసి ఎవరు భయపడండి. ఎందుకంటే దానికి అసలు ఎలా చెప్పు నేడుస్తుంది, ఇంకెందుకంటే భయపడతారు. నా దేశం కరోనా ఎదుర్కొగలదని నమ్మకం నాకు. అది ఏ విధంగా అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన కొద్దిపాటి జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది. వైరస్ కి భయపడి ఈ 2 రూపాయల మాస్క్ ని 100 రూపాయలు కొనకండి. ఎందుకంటే దాని వల్ల బ్లాక్ మనీ పెరుగుతుంది తప్ప వైరస్ నిర్మూలన కాదు. దానికంటే ఖర్చు పడినా సరే వైరస్ నిర్మూలన జరుగుతుంది. దిస్ ఇస్ అశాంత్ వెనకోట. కీప్ స్మైల్, స్టే స్ట్రాంగ్.